రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి డైరెక్టర్. ఆయన సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూస్తారు. టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచి ప్రపంచం మొత్తం మన చిత్ర పరిశ్రమ గురించే మాట్లాడుకునేలా చేసిన ఘనతీనది. అపజయం అన్నదే ఎరుగని దర్శకుడు శ్రీశైల శ్రీ రాజమౌళి సృష్టించిన ప్రతి వెండితెర అద్భుతాన్ని ఎంతో మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు ప్రేక్షకులు. అంతలా ప్రేక్షకులకు నచ్చేటట్టు సినిమాలు తీయడంలో ఈ దర్శకుడి శైలే వేరు. తీసిన ప్రతి సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడి సక్సెస్ వెనుక ఉన్న మహిళే రమా రాజమౌళి. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్, పెదనాన్న శివశక్తి దత్త, పెదనాన్న కుమారుడు ఎంఎం కీరవాణి. రాజమౌళి ఫ్యామిలీలో చాలా మంది సినిమాలో ఉన్నారు. తండ్రి అన్న వద్ద రాజమౌళి సినీ ఓనమాలు నేర్చుకున్నారని చెప్పవచ్చు. రాజమౌళికి ఇన్ని సక్సెస్లు వచ్చాయంటే ఊరికే రాలేదు. ఎంతో స్ట్రగుల్ ఉంది. ఫ్యామిలీ నుంచి ఎంతో మంది సినిమాల్లో ఉన్నా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు చాలా టైం పట్టింది. ఆ టైంలో ఆయనకు తోడుగా నీడగా ఉన్నారు రమా రాజమౌళి. ఇక రమా రాజమౌళి రాజమౌళి విషయానికి వస్తే ఆదర్శ లక్ష్యాలున్న జంట అని చెప్పవచ్చు. వీరిది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మాత్రమే కాదు, ఎవరికీ తెలియని అంశాలు కూడా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రాజమౌళికి పెదనాన్న కుమారుడు. కీరవాణి భార్య వల్లి సోదరి రమ. రమకి గతంలో వివాహమైంది. అయితే కొన్ని కారణాల వల్ల తన భర్తతో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి ఓ అబ్బాయి కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత కుటుంబంలో రాకపోకల కారణంగా రాజమౌళి రమ ఇద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టమని చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ జంట 2001లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి వరకు 1-2 సీరియళ్లకి డైరెక్షన్ చేయడం, పలు చోట్ల అసిస్టెంట్ గా ఉండడం, 24 క్రాఫ్ట్ల గ్రిప్ సాధించారు రాజమౌళి. అయితే ఆదాయం మాత్రం లేదు, ఇంటి వద్ద అడిగే అలవాటు లేదు. అంతేకాదు అన్నయ్య కీరవాణి కూడా పలుమార్లు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని నాకు తెలుసు, నేను సాయం చేస్తాను అని ముందుకొచ్చినా రాజమౌళి తిరస్కరించారు. వివాహమయ్యాక రమా రాజమౌళిని ఆఫీస్ కు తీసుకెళ్లి తీసుకురావడం కూడా చేశారు. రమా రాజమౌళికి కూడా ఎప్పటికప్పుడు భర్తకు అండగా నిలబడ్డారు. 2001లో స్టూడెంట్ నంబర్ 1 సినిమా రిలీజ్ రోజున వీరు పడిన టెన్షన్ అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. ఆ తర్వాత వరుస సక్సెస్లు వచ్చాయి. చాలా సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా రమా రాజమౌళి వ్యవహరించారు. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. తాము ప్రేమించి వివాహం చేసుకున్నా తమకు పిల్లలు వద్దనుకున్నారు. రమా కుమారుడైన కార్తికేయనే తమ కుమారుడిగా స్వీకరించారు రాజమౌళి. మరో కుమార్తెను దత్తత తీసుకున్నారు. కార్తికేయ జగపతి బాబు దగ్గరి బంధు పూజా ప్రసాద్ ని వివాహం చేసుకున్నారు. బాహుబలి మూవీకి సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా కార్తికేయ పనిచేశారు, లైన్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. కుమార్తె ప్రస్తుతం చదువుకుంటున్నారు. రాజమౌళి తీసే సినిమాల్లో స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆయన భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తున్నారు. రాజమౌళికి వర్క్ మీద ఎంత ఫోకస్ ఉంటుందో ఫ్యామిలీ అన్న అంతే ఇష్టం ఉంటుందని, తామిద్దరం కలిస్తే సినిమాల గురించి కాకుండా రిటైర్ అయిపోగానే ఏ ఊర్లు ఏ దేశాలు తిరగాలి, ఇంకా ఎన్ని పెండింగ్లున్నాయి అనే విషయాలు చర్చించుకుంటామని రమా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అలాగే రాజమౌళి ప్రతి సినిమా అయిపోగానే హాలిడేకు వెళ్తాం, అక్కడే తన తర్వాతి సినిమాకు సంబంధించిన ఆలోచన మొదలవుతుంది. తనకు వచ్చిన ఆలోచన ముందు నాకే చెప్తారు, ఫస్ట్ క్రిటిక్ నేనే, రాజమౌళి వర్క్ లోనే ఎంజాయ్మెంట్ వెతుక్కుంటారు అని రమా రాజమౌళి అన్నారు. మరో ఇంటర్వ్యూలో రాజమౌళికి సంబంధించిన కొన్ని అంశాలు వెల్లడించారు. రాజమౌళి అయోమయంగా ఉంటారని, కొన్నిసార్లు పనిలో పడిపోయి అన్ని మర్చిపోతారని అన్నారు. ఓసారి ఎవరో ఇంటికెళ్లి ఫోన్ అనుకుని రిమోట్ కంట్రోల్ జేబులో పెట్టేసుకుని వచ్చేశారు. మరోసారి పనిలో పడి ఫోన్ అనుకుని కార్ కీస్ తీసుకుని వచ్చేశారు. చాలా సార్లు కార్ కీస్ మర్చిపోయి మళ్లీ వెనక్కి వెళ్లి వచ్చారు. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఏదైనా కనబడకపోతే ముందు ఆయన జేబులో చెక్ చేస్తారు. ఫోన్ అనుకుని రిమోట్లు ఏవేవో కార్డులు తీసుకెళ్తారు. ఆయన సినిమా ప్రాజెక్ట్ లో ఉంటే అది అయ్యేంత వరకు అయోమయంగా ఉంటారు. చివరకు పోస్ట్ ప్రొడక్షన్ సమయం వచ్చే సమయానికి అది మరింత ఎక్కువవుతుంది. ఆయన మన లోకంలో ఉండరు, ఏదైనా చేయాలనుకుంటే ఆయన చాలా ఇష్టపడి చేస్తాడు అని రమా రాజమౌళి తెలిపారు. అంతేకాదు రాజమౌళికి డబ్బు థాట్ అసలు ఉండదు, పనిపైనే ఉంటుంది. నేనే కొంచెం ప్లానింగ్ చేయాలి, ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటా, ఇంత కష్టపడి వచ్చాం, ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాం, ఒక్క సినిమా ఎంతో మందికి అన్నం పెడుతుంది, మనం దెబ్బతింటే వాళ్ళు దెబ్బతింటారు, మళ్లీ మనం కిందకి వెళ్లకూడదు అనే ఆలోచిస్తాను, చివరి వరకు కంఫర్టబుల్ గా బ్రతకాలని ప్లాన్ చేస్తుంటా. రాజమౌళికి ఫైనాన్స్ మేనేజ్మెంట్ అస్సలు తెలియదు అని రమా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చెక్ పవర్ కూడా నేనే తీసుకున్నా. రాజమౌళికి చెక్కుల మీద కూడా సరిగ్గా సంతకం పెట్టడం రాదు, ఆటోగ్రాఫ్ బరికినట్లు బరుకుతాడు. అలా బరుకుతుంటే ప్రతిసారి ఆ చెక్ రిజెక్ట్ అవుతుంది. చాలా సార్లు ఇలా జరిగినా అవేమీ ఆయనకు గుర్తుండవు. అందుకే నేనే ఆ అథారిటీ కూడా తీసుకున్నా. ఆయన జేబులో డబ్బులు పెట్టుకోరు,
అసిస్టెంట్ దగ్గర నేనే కొంత డబ్బు ఓ కార్డు పెడతాను అని రమా రాజమౌళి తెలిపారు. ఇప్పటికీ రాజమౌళి అన్నదమ్ములు ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారు. రాజమౌళి సినిమాలకు సంబంధించి అంతా కలిసి రాజమౌళి ఇంట్లోనే సెటర్లు వేస్తారు. కొన్నిసార్లు ఆ టార్చర్ తట్టుకోలేక తప్పించుకోవాలని చూస్తారు రాజమౌళి. వెంటపడి మరీ పిల్లలంతా కాసేపు టీజ్ చేస్తారు. ఆదివారమైతే అంతా కలిసి ఒకే చోట భోజనం చేస్తాం అని రమా రాజమౌళి చెప్పారు. మరికొన్ని అంశాల విషయానికి వస్తే ఫ్యామిలీకి తప్ప బయటి వారికి అవకాశం ఉండదని విమర్శలపై మాట్లాడుతూ ఫ్యామిలీ మొత్తం ప్రతి ప్రాజెక్ట్ లో ఉంటారు. హీరో హీరోయిన్ కొందరు టెక్నీషియన్స్ మాత్రమే బయటి వారు ఉంటారు. మాకు కలిసి పనిచేసే ఛాన్స్ ఉంది. మేము చేసినంత పని ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఎవరూ చేసే అవకాశం లేదు. ఒక్కోసారి 20 గంటలు అలాగే ఫీల్డ్ మీద నిలబడి చేస్తాం. ఫ్యామిలీ మొత్తం అలాగే కష్టపడతాం. మాకు వేరే థాట్ ఉండదు. మేము ఎవరిని క్వశ్చన్ చేయకుండా రూల్స్ మాట్లాడకుండా ఇది పని ఇది ప్రాజెక్ట్ మన ముందు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది దీన్ని కంప్లీట్ చేయాలనే లక్ష్యం పెట్టుకుంటాం. మాకు కలిసి పనిచేయడం సౌకర్యంగా ఉంది. పనికిరాని వారిని తీసుకొచ్చి మేము ప్రమోట్ చేస్తుంటే మమ్మల్ని తప్పుబట్టాలి. మా వల్ల ఏమైనా తప్పు జరిగి ఉంటే లేదా ఏదైనా నష్టం వచ్చి ఉంటే విమర్శించాలి. కానీ అలాంటి సందర్భం ఎప్పుడూ రాలేదు అని రమా రాజమౌళి అన్నారు. ఇక బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ తమతో 5 ఏళ్లున్నాడని చాలా మొహమాటమని అన్నారు. అయితే సెటైర్లు మాత్రం చాలా వేస్తారని చెప్పారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ షూటింగ్ చేసి ఎంత అలసిపోయి ఉన్నా రాజమౌళి వదిలేవారు కాదంటూ ఎన్టీఆర్ ఓపెన్ అయ్యారు. రాజమౌళి చేతిలో నలిగిపోతుంటే ఆ బాధను ఆయన భార్య రమతో చెప్పుకునే వాళ్ళమని, ఆవిడేమో ఆయనకు పిచ్చి పెరిగిపోయిందన్న, త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే బంగారం, వెళ్ళురా బండా ఆ పిక్చోర్ దగ్గరకు పో అని చెప్పేదని ఎన్టీఆర్ అన్నారు. కీరవాణి సహా అంతా అదే మాట మాట్లాడేవారని, ఆ మాటతో ఆశ్చర్యపోయేవాళ్ళమని తెలిపారంటే వర్క్ విషయంలో రాజమౌళి డెడికేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. స్టూడెంట్ నంబర్ 1, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మిత్రుడు, మగధీర, మర్యాద రామన్న, నాగవల్లి, ఈగ, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. యమదొంగ మగధీర బాహుబలి సినిమాలకు గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా నంది అవార్డు తీసుకున్నారు. బాహుబలి సినిమాకు గాను ఆనంద వికటన్ సాటన్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా అవార్డు తీసుకోగా బాహుబలి ది కంక్లూజన్ కి ఏషియన్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. ఇక రాజమౌళికి మూవీ ఇండస్ట్రీలో చాలా మంది బంధువులున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ కజిన్ అవుతారు. నటుడు కంచి కీరవాణికి సొంత తమ్ముడు. రచయితగా కంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రముఖ సింగర్ సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ రాజమౌళికి సోదరవుతారు. ప్రముఖ దర్శకుడు గున్నం గంగరాజు రాజమౌళికి సోదరుడవుతారు. ఆయన రమా రాజమౌళికి దగ్గరు బంధువు. విలక్షణ దర్శకుడిగా పేరొందిన చంద్రశేఖర్ ఎలేటి రాజమౌళికి బావమర్ది వరుస అవుతారు. ఆయన గున్నం గంగరాజు భార్య, నిర్మాత ఊర్మిళ గంగరాజు సోదరుడు. పలు ఇంటర్వ్యూల్లో రాజమౌళి రమా రాజమౌళి మాట్లాడుతూ కుటుంబమంతా అండగా ఉండడంతోనే సక్సెస్ లు వస్తున్నాయన్నారు. సూపర్ హిట్ సినిమాలు తీయడంతో పాటు పర్సనల్ లైఫ్ లోనూ ఆదర్శంగా నిలిచిన రమా రాజమౌళి దంపతులు తమ లైఫ్ లో హ్యాపీగా ఉండాలని, మరిన్ని సూపర్ హిట్లు సాధించాలని సహధర్మచారిణిగా రాజమౌళి లైఫ్ లో సగభాగం, కెరీర్ లో గైడ్ గా, కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ఉన్న రమా రాజమౌళి మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని కోరుకున్నారు.